రైతు సోదరులకు నమస్కారాలు అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియో చూసినట్లయితే ఈ 2024 రబీలో వచ్చేసి చాలా మంది రైతులు పత్తి పంట విపరీతంగా పెట్టడం జరిగింది ఈ సంవత్సరం. అయితే మనకు రబీలో వచ్చేసి చాలా మంది రైతులు పత్తిలో అనుకున్నంత దిగుబడి రాకపోయేసరికి చాలా మంది రైతులు మేజీవైపు అంటే మనకు మొక్కజొన్న నాటడానికి చాలా మంది రైతులు ఉత్సాహం చూపుతున్నారు. కాబట్టి మొక్కజొన్న విత్తనాల్లో నా దగ్గర ఉన్నటువంటి కొన్ని విత్తనాలు మీకు చూపిస్తాను. అందులో మేజర్గా మా సైడ్ ఎక్కువ రైతులు ఎలాంటి విత్తనాలు నాటుతున్నారు, మరి మొక్కజొన్న విత్తనాలు నాటిన తర్వాత మొదటి 15 రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా నా దగ్గర ఉన్నటువంటి కొన్ని బెస్ట్ మంచి చాలా ఉన్నాయి రకాలు, ఒక 10-20 రకాలు ఉన్నాయి. కానీ అందులో ఎక్కువగా రైతులకు దిగుబడి అధిక దిగుబడి వచ్చే విత్తనాలు ఏంటి అనే దాని గురించి మీకు వీడియోలు చూపిస్తాను. మెయిన్గా వచ్చేసి మనకు మొక్కజొన్న విత్తనాలలో డెకల్ప్ అంటే మనకు పేరు వాళ్ళదండి. డెకల్ప్లో 9217 అనేది చాలా మంది రైతులు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు కూడా వీటిని యొక్క పెడుతుంటారు. మనకు మెయిన్గా ఏంటంటే మొక్కజొన్న ఏ విత్తనమైనా కానీ 40 నుంచి 45 క్వింటల్ వస్తేనే రైతుకు లాభం వచ్చే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి 40 నుంచి 45 క్వింటల్ దిగుబడి వచ్చే విత్తనాలు మీకు చూపిస్తాను. మెయిన్గా వచ్చేసి ఒకటి 9217 ఎక్కువ రైతులు అడుగుతుంటారు. ఇకపోతే మరొకటి సింగెంటల 7884 అండి. ఇది కూడా ఒక మంచి నెంబర్గా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు ఈ యొక్క మొక్కజొన్నలు వచ్చేసి అధిక దిగుబడి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మరొకటి సిరి అనేది మనకు సిరి సీడ్ అండి. సిరి సీడ్లో మనకు సిరి పంచన్ ఉంటుంది. ఇది కూడా మనకు మొక్కజొన్నలో అధిక దిగుబడి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇతర కూడా చూపిస్తాను మీకు. కోర్ సీడ్లో మనకు రంగీలా అండి. ఈ రంగీల కూడా మనకు నల్లెల పంటగా చెప్పుకోవచ్చు. డెకల్ప్లోనే మరొకటి చూసుకున్నట్లయితే మనకు 8171 అండి. ఇది కూడా మనకు నల్లెల పంట. ఇది కూడా రైతులు ఎక్కువ ఆడుతుంటారు. ఇకపోతే మరొకటి ఈ సంవత్సరం మన కొత్తగా డెకల్ప్లోనే ఇది వచ్చేసి మనకు మీకు దివారాగా చూపించిన అన్ని కూడా మనకు 4 కిలోలు ఉంటాయి ప్యాకింగ్. ఇప్పుడు మనకు వచ్చేసి 5 కిలోల ప్యాకింగ్ అండి. ఈ ప్యాకింగ్ వచ్చేసి మనకు 5 కిలోలు ఉంటుంది. డెకల్ప్లోనే మనకు 9150. ఇది ఎకరానికి వచ్చేసి మనం ఒక 2 నాటుకుంటే సరిపోతుంది. ఒకటి మనకు 20 క్వింటలకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు చూపించిన విత్తనాల్లో మెయిన్గా వచ్చేసి నాకు నచ్చిన విత్తనాలు అధిక దిగుబడి సాధించే విత్తనాలు మీకు చూపిస్తాను. దాంతోపాటు మెయిన్గా వచ్చేసి ఎవరైనా రైతులు మీరు మొక్కజొన్న నాటుతున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈ మొక్కజొన్న నాటిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి సంవత్సరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గా వచ్చేసి ఈ నవంబర్ నెలలోనే మనం ఎక్కువ రబీకి ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి మొక్కజొన్న నాటే ప్రతి ఒక్క రైతు కూడా దుక్కిని పుతం చేసుకుని ఈ మొక్కజొన్నలు నాటుకునే ప్రయత్నం అయితే చేస్తారు. మెయిన్గా అయితే అధిక దిగుబడి రావాలంటే నవంబర్ డిసెంబర్ టైంలోనే నాటుకున్నారైతే అనుకున్నటువంటి దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది మొక్కజొన్నలో. కాబట్టి ఈ మొక్కజొన్న నాటే ప్రతి ఒక్క రైతు కూడా మేలైన దిగుబడి సాధించే విత్తనాలు తెచ్చుకోవాలి. కాబట్టి అందులో మెయిన్గా మనకు డెకల్ప్లో 9217 బాగా ఉపయోగపడుతుంది. అది మన ఎకరానికి వచ్చేసి ఆ ప్యాకింగ్ చూసినట్లయితే మనకు 4 కిలోల ఉంటుంది. ఎకరానికి 2 ప్యాకెట్లు సరిపోతాయండి మీకు ఒక ఎకరానికి. కాబట్టి మీరు విషన్ ధర కానీ లేకపోతే కూల ధర కానీ నాటుకున్నా పర్లేదు. అయితే మనకు ఇది నాటిన వెంటనే మనం నీళ్లు కట్టుకున్న వెంటనే గడ్డి మందులు అంటే ఎక్కువ వాడుతుంటాం. ఈ గడ్డి మందు వచ్చేసి మనకు మెయిన్గా అట్రాజిన్ రైతులు ఎక్కువ వాడే ప్రయత్నం అయితే చేస్తారు. అట్రాజిన్లో వచ్చేసి మరి మనం కలుపుకోవాల్సింది అయితే మరొకటి మెట్లాక్లోర్ అండి. స్వాల్వాలది అలిటో. ఈ అలిటో గడ్డి మందు మనకు టెక్నికల్ చూసినట్లయితే మెటిలాక్లోర్ అనే టెక్నికల్. ఇది 50% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది మనకు హెర్బిసైడ్ మన అండి. దీనిలో మనకు అట్రాజిన్ కలిపి వాడుకోవాలి. ఒక ఎకరానికి ఇది మనం చూసినది అలిటో చూసినట్లయితే మనం లీటర్ తీసుకోవాలి. దీనిలో మనకు ఈ ఫ్లోట్ అని మనకు దీనిలో మనకు వేరే వాళ్ళది పోస్ట్ అని ఉంటుందండి. ఇది మనకు టెక్నికల్ అట్రాజిన్ టెక్నికల్. ఇది వచ్చేసి ఎకరానికి 500 గ్రాములు ఇది తీసుకోవాలి. ఒక లీటర్ తీసుకొని వాడుకున్నట్లయితే మొక్క నాటిన తర్వాత దాదాపుగా 20 నుంచి 20 రోజుల దాకా కూడా మీకు ఎలాంటి గడ్డి పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా అయితే మొక్కజొన్నలో గడ్డి అనేది మనం మొక్క దశలోనే ఎక్కువ రైతులు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి గడ్డి రాకుండా ఉండాలంటే ముందస్తుగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ మొక్కజొన్న నాటిన వెంటనే నీళ్లు కట్టుకున్న వెంటనే మీరు కంపల్సరీ ఒకటి అలిటో ఒకటి ఇది ఒకటి అండి. మీరు టెక్నికల్ చూసుకోండి, వేరే ఏదైనా పర్లేదు. మెట్లక్లో టెక్నికల్ ఒకటి, అట్రాజిన్ టెక్నికల్ ఒకటి, మీరు ఏ కంపెనీ అయినా పర్లేదు తీసుకొని మొదటగా అయితే నాటిన వెంటనే ఇది వాడుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారానైతే మీకు నేను చెప్తున్నాను దాదాపు 15 నుంచి 20 రోజుల దాకా ఎలాంటి గడ్డి మొలవకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీగా మరి చూసినట్లయితే మనకు మొక్కజొన్నలో మీకు మరుగైన మిగిలిన విత్తనాలు చూసినట్లయితే మనకు ఒకటి సింగెంటల 7884 నెంబర్ బాగుంటుంది. ఇది ఎకరానికి వచ్చేసి మీకు దాదాపుగా 40 నుంచి 40 కిలోల దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా రైతులు వేసుకోవాలనుకుంటే ఒక మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. మెయిన్గా అయితే మనకు విల్డ్ సమస్య అనేది
రైతులకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇది మన విల్టుకు తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది కాబట్టి సింగెంటా కంపెనీలో 7884 నెంబర్ ఇది బాగుంటుంది. వేసుకోవాలనుకుంటే ఇది వేసుకోండి బాగుంటుంది. ఇది దాదాపు 40 నుంచి 45 క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. కాకపోతే మరొకటి డెకల్పులో 9217 అండి, ఇది కూడా మనకు 40 నుంచి 45 క్వింటల దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం ఎకరానికి వచ్చేసి ఒక 2 బ్యాగులు వేసుకోవాలి కాబట్టి ఇది 4.5 కిలోల ప్యాకింగ్ ఉంటుంది. కాకపోతే మరొకటి సిరిల పంచ అండి, ఇది కూడా మనకు సిరి కంపెనీల పంచ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకు అనుకున్నటువంటి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు 40 నుంచి 45 క్వింటల దిగుబడి తీసిన రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది కూడా ఎక్కువ అడుగుతుంటారు మా సైడ్ కాబట్టి ఇది కూడా మీకు మీ ఏరియాకు దొరికినట్లయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకు మెయిన్గా మీకు చూపిన ప్రతి ఒక్క పంట కూడా మీకు నల్లెల పంట అండి. నల్లెల పంట మనకు నవంబర్ డిసెంబర్ టైంలో వేసుకుంటేనే అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరొకటి సింగంటలోనే ఇంకోటి మనకి ఇకపోతే మరొకటి వేర్ కంపెనీలో డెకల్పులో మనకు వచ్చేసి 8171, ఇది కూడా మనకు ఒక మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. సింగంటల్ అంటే మనకు బేర్లో డెకల్పులు వచ్చేసి మనకు ఈ విల్టు సమస్య అనేది ఎక్కువ వస్తుందని చెప్పి చాలా మంది రైతులు భయపడుతుంటారు. విల్టు రాకుండా ఉండాలంటే మీరు కంపల్సరీ ఒకసారి వచ్చేసి మీరు ఈ టిల్ట్ అనేది వాడుకున్నట్లయితే మీకు విల్టు సమస్యను తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి మొక్కకు టిల్ట్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏ విత్తనకైనా పర్లేదు, ఓన్లీ డెకల్పని కాకుండా మీరు ఏ విత్తనం ఆడుకున్నా కానీ టిల్టు మాత్రం కంపల్సరీ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది కూడా మనకు ఒక మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. 817 అనేది కూడా డెకల్పులో అధిక దిగుబడి సాధించే విధంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు 4 నెలల పంట అండి, ఇది కూడా దిగుబడి మనకు 40 నుంచి 45 క్వింటల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు వాటి చేసేటటువంటి వ్యవసాయాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ కాబట్టి మంచిగా వ్యవసాయం చేసినట్లయితే కంపల్సరీ మీకు 40 నుంచి 45 క్వింటల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మరొక 2 3 ఉన్నాయి, అది మీకు 9150 వచ్చేసి 5 కిలోల ప్యాకింగ్ ఉంటుంది. ఇది కూడా మంచి విత్తనం చెప్పుకోవచ్చు. ఇది మనకు కొంచెం ఎక్కువ రోజుల పంట అండి, 4 నెలల కంటే ఒక 10-20 రోజులు తేడా ఉంటుంది కాబట్టి ఇది ఒక పెద్ద పంటగా చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకు వచ్చేసి కోర్సీడ్ వాళ్ళదండి, కోర్సీడ్ వాళ్ళది రంగీల కూడా ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మా సైడ్ ఎక్కువ రైతులు అడుగుతుంటారు కాబట్టి వీటిని తెప్పిడం జరిగింది. ఇకపోతే మనకు అడ్వాన్స్లో ఉన్నాయి, సిపిలో ఉన్నాయి, అంటే మీ ఏరియాని బట్టి మీకు ఎక్కువ అమ్ముతుంటారు. మా ఏరియాకి అయితే ఇవి అడుగుతుంటారు కాబట్టి వీటినే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇవి మంచి విత్తనం చెప్పుకోవచ్చు. మెయిన్గా అయితే ఒక 3 చెప్తాను మీకు, ఆ 3 ఏది అందుబాటులో తీసుకొని వాడుకోండి, కంపల్సరీ అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా 3 విషయాలు అయితే మనకు ఇదొకటి 9217 ఒకటి పంచండి. ఈ 3 మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వాడుకోండి, కంపల్సరీ అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి మీకు సింగెంట్ల 7884 కూడా 40 నుంచి 40 క్వింటల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనకు ఈ డెకల్పుల 9217 ఇది కూడా మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనకు సిరిల పంచండి, ఇది కూడా మీకు అధిక దిగుబడి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ మొక్కజొన్న నాటిన తర్వాత మొదటి 15 రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఒకటి మనకు పురుగు సమస్య, ఒకటి అదేవిధంగా గడ్డి సమస్య అంటే హెర్బిసైడ్ సమస్య మందులు కాబట్టి వాటిలో మీకు నేను చెప్పినట్టు అలిటో వాడుకోండి. అలిటో వచ్చేసి ఎకరానికి అయితే లీటర్ వాడుకోవాలి. మీకు ఎకరానికి వచ్చేసి ఫస్ట్ ఒక 1000 రూపాయలు పడుతుంది అండి, మీ ఏరియాని బట్టి 1000 నుంచి 900 మధ్యలో 1 రూపాయి అటు తేడా ఉంటుంది. అలిటోలో మీరు వచ్చేసి అట్రాజిన్తో పాటు ఇది కాంబినేషన్ వాడుకోండి. మీకు మొక్క నాటిన 15 రోజుల దాకా ఎలాంటి గడ్డని మొలకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మొలకెత్తే ప్రతి ఒక్క మొలక కూడా మంచి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో కంపల్సరీ మీరు పురుగు మందు వాడుకోవాలి కాబట్టి పురుగు మందుకు వచ్చేసి మనం మీరు మొక్క చిన్నదే కాబట్టి టర్మినేటర్ బాగుంటుంది అండి. మీకు టర్మినేటర్ వచ్చేసి మా ఏరియాకి వచ్చేసి నోవా కంపెనీ టర్మినేటర్ ఉంటుంది, అది మీరు వాడుకున్నట్లయితే కొంచెం మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాని కాంబినేషన్లో మీరు కంపల్సరీ అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇవి మొదటి పురుగు మందులు వచ్చేసి నోవా కంపెనీ టర్మినేటర్ ఒకటి పురుగు రాకుండా ఉండడానికి ఈ బయోవిటా కాంబినేషన్ కలిపి వాడడం వల్ల ఈ మనకు మొక్క అనేది కర్ర అనేది కొంచెం బలంగా వచ్చే దృఢంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బయోవిటా మరియు ఇది ఈ కాంబినేషన్ వాడుకొని కర్ర కూడా దృఢంగా వస్తుంది, పురుగు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో మొదటగా మీరు పురుగు మందు వాడుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే మనం మొక్కజొన్న నాటిన తర్వాత 20 రోజుల తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ ఒకసారి గడ్డి సంబంధించిన మందు కొట్టుకోవాలి కాబట్టి అందులో మనకు ఎక్కువ లాడిస్ అనేది రైతులు ఎక్కువ ఆడుతుంటారు కాబట్టి ఈ లాడిస్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. మనకు బేర్ కంపెనీ లాడిస్ అనేది ఇది మనం మొక్క నాటిన తర్వాత 20 రోజుల తర్వాత వాడుకునే గడ్డి మందుగా చెప్పుకోవచ్చు. దీనిలో కూడా మీరు కాంబినేషన్లో అట్రాజిన్ కలిపి వాడడం వల్ల ఎలాంటి గడ్డి ఉన్నా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ అట్రాజిన్ టెక్నికల్ సంబంధించిన ఏ గడ్డి మందు అయినా పర్లేదు. మీకు ఇది ఎకరానికి వచ్చేసి 500 గ్రాములు వాడుకోవాలి. ఇది మనకు వచ్చేసి 115 ml ఉంటుందండి. ఈ కాంబినేషన్లో వాడడం వల్ల కూడా మీకు టోటల్గా ఉన్నటువంటి గడ్డి మొత్తం చచ్చిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మెయిన్గా ఒకటి
మొక్క నాటిన తర్వాత 20 రోజులు గడ్డి మందు రాసిన మందులు ఒక 2 వాడుకోవాలి, ఒకసారి పురుగు మందు వాడుకోవాలి. పురుగులో మీరు కంపల్సరీ బయోవిట్ కలప వాడడం వల్ల ఈ కర్ర అనేది దృఢంగా వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాడుకోండి. ఈ గడ్డి మందులో మాత్రం కంపల్సరీ కాంప్రమైజ్ కాకండి, మంచి కంపెనీ మందులే వాడుకునే ప్యాటర్న్ చేయండి. బీర్లో వచ్చేసి మనకు లాడిస్ ఒకటి, పోస్ట్ ఒకటి అండి, అట్లాది టెక్నికల్. ఈ కాంబినేషన్లో వాడుకొని కంపల్సరీ ఎలాంటి గడ్డి ఉన్నా కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మొక్కజొన్నలో కాబట్టి ఈ కాంబినేషన్లో వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి. కాబట్టి ఈ వీడియోలో మీకు ఏ విత్తనం నచ్చినా ఆ విత్తనం వెతుకునే ప్యాటర్న్ అయితే చేయండి. మీ ఏరని బట్టి మీకు నేను చెప్పినవి కాకుండా మీ ఏరకు అధిక దిగుబడి వచ్చిన విత్తనాలు ఉన్నా కూడా వాడుకోండి. కాకపోతే మాత్రం గడ్డి మందులు కాడ మాత్రం జాగ్రత్తగా గడ్డి మందులు పురుగు మందులు వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి. మెయిన్గానే అయితే పురుగు మందు సమస్య ఎక్కువ వస్తుంది, గడ్డి మందు సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి సమస్య మందులు అయితే వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరైతే కూడా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్యాటర్న్ అయితే చేయండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి, రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, థ్యాంక్ యూ.